హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విలన్స్గా దూసుకెళ్తున్న సెలబ్రిటీలు, వాళ్ళ భార్యలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మగధీర మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవ్ గిల్, అతని భార్య పేరు ఆర్తి దేవగిల్. నెక్స్ట్ ఎన్నో సినిమాలో విలన్గా నటించిన రవి కిషన్, అతని భార్య పేరు ప్రీతి శుక్లా. ఇక గబ్బర్ సింగ్ విలన్ అభిమన్యు సింగ్, అతని భార్య పేరు సర్గం సింగ్. ఇక మన టాలీవుడ్లో స్టార్ విలన్గా దూసుకెళ్తున్నారు జగపతి బాబు గారు, ఆయన భార్య పేరు లక్ష్మి. నెక్స్ట్ సుప్రీం మూవీ విలన్ కబీర్ దుహాన్ సింగ్, ఆయన భార్య పేరు డాలి సిద్ధు. ఇక మూవీలో విలన్ బయట రియల్ హీరో అయిన సోను సూద్ గారు, ఆయన భార్య పేరు సోనాలి. ఇక ఎన్నో సినిమాల్లో విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి గారు, ఆయన భార్య పేరు రాజశ్రీ విద్యార్థి. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు, భార్య పేరు పోనీ వర్మ. నెక్స్ట్ అలావైకుంఠపురం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీ శర్మ గారు, ఆయన భార్య పేరు అశ్విని కల్సేకర్. ఎన్నో సినిమాల్లో విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ దేవ్, ఆయన భార్య చనిపోవడంతో ప్రస్తుతం ముక్తా అనే ఆమెతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు. నెక్స్ట్ బంగారం మూవీ విలన్ అషుతోష్ రానా, భార్య పేరు రేణుక. చాలా సినిమాల్లో విలన్గా నటించిన ముకేష్ రిషి, ఆయన భార్య పేరు కేషిని రిషి. ఇక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అయిన రమేష్ గారు, ఆయన భార్య పేరు కమలా కుమారి. నెక్స్ట్ ఛత్రపతి విలన్ ప్రదీప్ రావత్, ఆయన భార్య పేరు కళ్యాణి రావత్. ఇక ఎన్నో సినిమాలో విలన్గా నటించిన షయాజీ షిండే గారు, ఆయన భార్య పేరు వందన షిండే. నెక్స్ట్ ఖైదీ నెంబర్ 150 విలన్ తరుణ్ అరోరా, ఈయన హీరోయిన్ అయిన అంజలి జబేరి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరి టాలీవుడ్లో మీకు ఇష్టమైన విలన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.